అసెంబ్లీలో జరిగిన గొడవపై బీఆర్ఎస్ నిరసన తెలిపింది. తనకు సభలో అవమానం జరిగిందని అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర సబితా ఇంద్రారెడ్డి కన్నీరు పెట్టుకున్నారు. మా ఆడబిడ్డలను అవమానించారని కేటీఆర్ ఆరోపించారు. సబితను అవమానించలేదని కాంగ్రెస్ అంటోంది. కాసేపట్లో తెలంగాణ కొత్త గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గవర్నర్ ప్రమాణ స్వీకారానికి రాజ్ భవన్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ వచ్చిన గవర్నర్ జిష్ణుదేవ్ కి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికారు. ఓ కేసు విషయమై హైదరాబాద్ హైత్నగర్ పిఎస్పై పలువురు దాడి చేశారు. పోలీసుల అదుపులో ఉన్న నిందితుడిని చితకబాదారు. వివాహిత దివ్యను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ ఆమె బంధువులు పోలీసులపై దాడికి దిగారు. హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లోనూ హోటళ్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని దర్బార్ రెస్టారెంట్ అండ్ బార్ లో కుళ్లిన ఆహార పదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. శాంపిల్స్ ల్యాబ్ కి పంపారు. వనస్థలీపురం సాఫ్ట్వేర్ ఉద్యోగినిపై అత్యాచారం కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. చిన్ననాటి స్నేహితుడైన గౌతమ్ రెడ్డి మరో వ్యక్తితో కలిసి ఆమెపై ఈ దారుణాన్ని కొడిగట్టినట్లు తేల్చారు. పరారీలో ఉన్న శివాజీ రెడ్డి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. జనాభా లెక్కలు చేపట్టే ఉద్దేశం మోదీ ప్రభుత్వానికి లేదని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఆరోపించారు. జనాభా లెక్కలు చేపట్టకపోవడం వల్ల 12 కోట్లకు ఉన్న పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ జనాభాకు ఆహార భద్రతా చట్టం కింద ప్రయోజనాలు అందకుండా పోతాయన్నారు. పుణేలో ట్రైనీ కలెక్టర్ గా ఉద్యోగం చేస్తూ వివాదంలో ఇరుక్కున్న పూజా ఖేత్కర్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆమె సివిల్స్ అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తూ యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా భవిష్యత్తులో కూడా యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా ఆమెపై నిషేధం విధించారు.